योगिनाम अपि सर्वेषां मद्गतेनांतरात्मना श्रद्धावान् भजते यो माम् समे युक्ततमो मतः सर्वेषां योगिनां योगुलंदरिलो ఇప్పుడు యోగి అంటే ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకునుటకై సాధన చేయుచున్నవాడు, వాడు యోగి అనబడతాడు. అయితే ఈ సాధనలో అనేక స్థాయిలు ఉంటాయి. ఎప్పుడు లక్ష్యం ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అయిందో అప్పుడు సాధన యొక్క రూపం ఏదైనా అది యోగం అయిపోతుంది. రూపం ఏదైనా సరే, ఎందుకంటే ఆ లక్ష్యం యొక్క మహిమట్టిది. మీకు లక్ష్యం సంసారం అయితే సాధన ఎంత గొప్పగా కనపడ్డా అది అల్టిమేట్గా సంసారంలోకి పోతుంది, అది దానివల్ల ఉపయోగం లేదు. అలా కాకుండా లక్ష్యము ఆత్మజ్ఞానము, ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా తెలుసుకుంట, అది లక్ష్యము, దాన్నే మోక్షము అని అంటారు. అది లక్ష్యమైనప్పుడు సాధన ఏ రూపంలో ఉన్నా యోగమే. అందుకోసమే యోగినామపి సర్వేషాం. ఈ సాధనకి పలు రూపాలు ఉంటాయి. ఈ రూపాలని వాటిని కేటగిరీ వాటిని విభాగం చేస్తే మనకి మూడు నాలుగు విభాగాలు వస్తాయి. సాధనలో అనేక రూపాలు. ఉదాహరణకి కర్మ అనేది ఒకటి ఉంది. కర్మని యోగంగా తీర్చిదిద్దుకుని ఆ కర్మను అనుష్ఠిస్తూ ఉంటే దాని ద్వారా అంతఃకరణ శుద్ధి, శాస్త్ర శ్రవణ మననాలు చేస్తూ ధ్యానం చేసినట్లయితే వాడికి ఆత్మసాక్షాత్కారము. సో కర్మయోగము అన్నది ఒక మార్గం, రాజమార్గం, చాలా గొప్ప మార్గం. ఈ కర్మయోగంలో కష్టం కూడా తక్కువ, తేలిక. మనందరం కూడా దాన్ని ప్రేమతో ఆచరించడానికి అవకాశం ఉంది. అంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ నిషిద్ధ కర్మలు చేయకూడదు. నిషిద్ధ కర్మలు చేస్తే ఇంకా యోగం ఏముంటుంది? నిషిద్ధ కర్మలు ఎప్పుడో వదిలిపెట్టేయాలి. కానీ కామ్యకర్మలు కూడా వదిలిపెట్టేసి ఈశ్వరుణ్ణి ఆరాధించటము, ఆరాధించటం ఎందలి ప్రీతితో ప్రేమతో ఈశ్వరుణ్ణి ఆరాధించటం. ప్రతిదానికి నాకేమిటి లాభం అనే దృష్టి ఉండకూడదు. సో దేవుడికి దండం పెట్టాలనుకోండి, దండం పెడితే నాకేం కలిసి వస్తుంది అంటే అది చాలా స్వార్థబుద్ధి అయిపోతుంది కదా. దేవుడికి పూజ చేసినప్పుడు కూడా మాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి అనే ఈ ఛేదస్థం వదిలిపెట్టేసి ఆ జ్ఞానాన్ని దూరంగా పెట్టేసి కేవలం అంటే సకల కామ్యకర్మలను త్యాగం చేసేసి కేవలము నిత్యకర్మలని మాత్రమే అనుష్ఠిస్తూ ఆ నిత్యకర్మలను కూడా నిష్కామంగా ఆచరిస్తూ ఉన్నట్లయితే, నిష్కామంగా నిత్యకర్మానుష్ఠానం చేసినట్లయితే దానివల్ల వాడి అంతఃకరణానికి అద్భుతమైనటువంటి శుద్ధి నిర్మాణం అవుతుంది. వాస్తవంలో నిష్కామంగా కర్మని చేయుటయే అంతఃకరణ శుద్ధి. ఎందువల్లంటే కామనయే అంతఃకరణ కాలుష్యం. అంతఃకరణంలో ఉండే కాలుష్యము మాలిన్యం ఏమిటంటే కామనయే. మీరు కర్మని ఒక కామనతో చేశారనుకోండి, చేసి కర్మ చాలా పవిత్రమైంది అవుతుంది. చేసి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు, పూజ ఏదో చేస్తున్నారు, చాలా మంచి కర్మ, పవిత్రమైన కర్మ. కానీ కర్మ పవిత్రమే అయినా ఆ కర్మ వెనుకాల ఉన్న లక్ష్యము దానిని బట్టి విషయం అంతా నిర్ధారితమవుతుంది. కర్మ వెనకాల లక్ష్యం గనక కామనా పరిపూర్తి, ఏదో కోరిక తీరటము అనే లక్ష్యంతో చేస్తే అంత పవిత్రమైన కర్మ కూడా మీ అంతఃకరణాన్ని శుద్ధి చెయ్యలేదు, దానికి ఆ శక్తి ఉండదు, అంతఃకరణ శుద్ధి అవ్వదు. అంత పవిత్రమైన కర్మ వల్ల కూడా వీడికి అంతఃకరణం శుద్ధం కాదు, అలా అపవిత్రంగానే ఉండిపోతుంది. అప్పుడు వాడు చేసే కర్మ అది సంసారాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈశ్వర సాక్షాత్కారానికి అది సహకరించదు. కాబట్టి కామ్యకర్మలని పూర్తిగా త్యాగం చేయాల్సి ఉంటుంది. అది ఫస్ట్ స్టెప్. అది కష్టం కూడా ఏం కాదు. ఈ కామనల్ని ఏవో తీసుకొస్తూ ఉండటం మనస్సులో, ఈ కామనలు నాకు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలనుకోవడం, వాటిని నిండి పోగేస్తూ ఉండడం, పోగేయడానికి చాలా కష్టపడాలి. తీరా పోగేసిన తర్వాత ఈ పోగేసిన దాన్ని రక్షించడానికి మరింత కష్టపడాలి. కాబట్టి ఇదంతా దుఃఖమే తప్ప దాంట్లో ఏమీ సుఖమే ఉండదు. పోగేయడమే మానేస్తే విశ్రాంతిగా ఉండొచ్చు.
హాయిగా. మనిషి జీవించడానికి ఇంత సామాగ్రి పోగేయాల్సిన అవసరం లేదు, ఇన్ని భోగాలు అక్కర్లా. ఎనీవే, కాబట్టి నిష్కామంగా చేసే కర్మ ఎంత చిన్న కర్మ అయినా కూడా దాని ఫలం మహాఫలం. సకామంగా చేసే కర్మ ఎంత గొప్ప కర్మ అయినా కూడా అంతిమంగా అది మన సంసారంలోనే పెడుతుంది. కాబట్టి నిత్య కర్మానుష్ఠానం చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా జీవించటం అనేది అది ఒక సాధన, సాధనలో ఒక రూపం అలా ఉంటుంది. అలా చేసేవాడు యోగి, కర్మయోగి అని అంటారు. అయితే మనిషి జీవితంలో కర్మ ఒక్కటే లేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దేహము ఉంది కనుక కర్మను చేస్తున్నారు దేహంతో. అయితే దేహం లోపల మనస్సు అనేది ఒకటి ఉంది. మనస్సు అనేది ఒక స్థాయి, మనిషిలో భాగమే అది కూడా. నేను అనే మనిషి అన్నప్పుడు మనిషిలో ఏముంటాయి? దేహం ఉంటుంది, మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఇన్ని ఉంటాయి. సో మనస్సు అంటే భావావేశములకు కేంద్రం, దాన్ని మనస్సు అంటారు. ఉదాహరణకి మీరు ప్రేమ, దయ, కరుణ, ఇమోషన్స్ అంటారు. ఇవన్నీ మనస్సు యొక్క మూమెంట్, మనస్సు యొక్క చలనానికే ఈ పేర్లన్నీ ఉంటాయి. కాబట్టి మీరు సంసారాన్ని ప్రేమించారనుకోండి, అది సంసారంలో మనల్ని బంధిస్తుంది. మనం బద్ధులమై ఉంటాం సంసారంలో. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఈ ప్రేమించే శక్తి ఒకటి ఉంది మన దగ్గర, దేవుడు ఇచ్చాడు ఆ శక్తి మనకి. ఎలా అయితే పనిచేసే శక్తి ఇచ్చాడో ప్రేమించే శక్తి కూడా ఇచ్చాడు. ఈ ప్రేమించే శక్తిని ఈశ్వరుని వైపు మళ్ళిస్తే దాన్ని భక్తి యోగము అంటారు. భక్తి అంటే ప్రేమ అని అర్థం. ఇప్పుడు సపోజ్ నేను ఈ వస్తువుని ప్రేమిస్తున్నాను అని కొంతమంది వస్తువులను ప్రేమిస్తారు. ఏదో ఒక కారు కొనుక్కుని ఆ కారుని ప్రేమిస్తూ ఉంటారు. ఏం ఏం లాభం కారుని ప్రేమిస్తే? కారులో ఇటు తిరగడం వరకు బాగానే ఉంది, కానీ కారుని ప్రేమించటం అన్నది అంటే ఆసక్తి కలిగి ఉంటారు, ఆ కారు మీద ఆసక్తి కలిగి అదే ప్రేమించడం ఉంటారు. కొంతమంది కుక్క పిల్లో పిల్లి పిల్లో ఒకటి సంపాదించి దాన్ని ప్రేమిస్తారు, దానికి ఒక పేరు పెడతారు, అందమైన పేరు పెడతారు. ఫ్యాషన్ అయితే ఏదో జానీ అనో జాకీ అనో ఏదో పేరు పెడతారు. పైగా వీళ్ళ ఇంట్లో భక్తి కూడా ఉందనుకో, కొంతమంది ఇళ్లలో భక్తి కూడా ఉంటుంది కదా, అందరి ఇళ్లలోనూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కుక్క పిల్లకి గోవింద అని పేరు పెడతారు. కుక్క పిల్లకి గోవింద ఎందుకు ఏదో పెట్టాం అంటే వాళ్ళు మంచి భక్తులు అనమాట. ఒక్కొక్క పిల్లని ప్రేమిస్తూ ఉన్నాం, ఏ గోవింద ఇలా అంటూ ఉన్నాం అని మురిసిపోతూ ఉన్నాం. చూడు, మేము కుక్క పిల్లని కూడా గోవింద అని పిలిచేస్తున్నాము అని ఎంత భక్తులము అని మురిసిపోతూ ఉన్నాం. ఇలాగేదో ఏ వాసుదేవ అని పిలవడం, ఎవడరా ఈ వాసుదేవ అంటే కుక్క అనమాట, అదేదో భక్తి అనుకోవడం. అరే భాయ్, కుక్క మీద ఆసక్తి ఉండటం ఆసక్తి అవుతుందా భక్తి అవుతుందా? ఆసక్తి అవుతుంది. జస్ట్ బికాస్ దానికి దేవుడు పేరు పెట్టేశారు కదా అని అది యోగం అయిపోదు. ఇప్పుడు అల్మైరా ఒకటి ఉందనుకోండి, అల్మైరా అంటారు ఈ క్యాబినెట్, అల్మైరా ఒకటి కొనుక్కుని దాని లోపల డబ్బు దశకం బంగారం అన్నీ పెట్టుకుని పైన ఏమో లక్ష్మీ బొమ్మ అంటించి ఓం అని కుంకుమను ఇవి బొట్లు ఇవి పెట్టి మేము యోగులము అంటే అలా కుదురుతుంది. అది యోగం, అది యోగం అవ్వదు, అది యోగం అవ్వరు. అదంతా కూడా సంసారమే. లేదంటే మేము ఓం రాశాం, బొట్లు పెట్టాం అవన్నీ వచ్చిదే, కానీ అదంతా సంసారంలోనే పడిపోతుంది. కాబట్టి సంసారంలో ఉండే ఏ వస్తువుని మీరు ప్రేమించినా, ఆసక్తి కలిగి ఉన్నా, దానికి భక్తి ఇలా రెండు మా కూర్చోండి, దానికి భక్తి అనే స్టేటస్ రాదు. మనకి పరమేశ్వరుడు ఈ ప్రేమించే శక్తిని ఇచ్చాడు, అంచేత మనం ఏం చేస్తాం? ప్రేమిస్తూ ఉంటాం, డబ్బును ప్రేమిస్తాం, లేకపోతే భోగాలని భోగ సాధనాలని ప్రేమిస్తాము, లేకపోతే ఇగో ఇంకా అనేక రకాలుగా. ఇకపోతే ఈ మానవీయ సంబంధాలు అని ఉంటాయి, భార్య, భర్త, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, ఇలాగ ఈ సంబంధాలు ఉంటాయి. వాటిల్లో మనం ప్రేమిస్తున్నాము అని అనుకుంటాం, అది కూడా ఆసక్తిగానే ఉంటుంది. ప్రేమ కాదు అది, ఆసక్తి. ఎందుకంటే మీకు నేను చెప్తా చూడండి, ప్రేమకి ఆసక్తికి చాలా మౌలికమైన భేదం ఉన్నది. ప్రేమ అయితే విరోధం ఉండదు, ఆసక్తి అయితే విరోధం వస్తుంది.
ఇప్పుడు చెప్పండి, ఈ మానవీయ సంబంధాల్లో విరోధాలు ఉన్నాయా లేవా? అది టెస్ట్, అది యాసిడ్ టెస్ట్. ప్రేమలో విరోధం ఉండదు. మీకు విరోధం ఎప్పుడు వస్తుందంటే అది ఆసక్తి అయినప్పుడే విరోధం వస్తుంది. ఇప్పుడు గోపికలు శ్రీకృష్ణుణ్ణి ప్రేమించారు. ఆయన 10 ఏళ్ళ దాకా బృందావనంలో ఉన్నాడు. 10 ఏళ్ళు అయిన వెంటనే బృందావనం వదిలిపెట్టి మథురా నగరానికి వెళ్ళాడు, సిటీకి వెళ్ళాడు. విలేజ్ బాయ్ సిటీకి వెళ్ళాడు. మామూలుగా మనందరం కూడా చిన్నప్పుడు గ్రామాల్లో పుట్టి గ్రామాల్లో ఏదో హై స్కూల్స్ వీటి కోసం పెరిగి తర్వాత కాలేజీ వచ్చేప్పటికి సిటీకి వచ్చేసాం. సిటీకి వచ్చాక ఇంక మళ్ళీ గ్రామానికి ఎప్పుడైనా చుట్టపు చూపు కింద వెళ్ళవే కానీ మళ్ళీ గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. శ్రీకృష్ణుడు కూడా ఇంచుమించి అలాగే చేశాడు. మళ్ళీ మనం ఆయన్నే ఫాలో అవుతున్నాం ఓ రకంగా. పుట్టింది ఒక గ్రామంలో పుట్టాడు, మారుమూల గ్రామంలోనే పుట్టాడు, గ్రామంలోనే పెరిగాడు. 10 ఏట సిటీ వచ్చాడు, మథురానగరం వచ్చాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదండి, ఇంకా మళ్ళీ గ్రామానికి వెళ్ళలేదండి, నందగోకులానికి ఇంకా వెళ్ళలేదంతే, ఎప్పుడూ వెళ్ళలేదు, దూరంగానే ఉండిపోయాడు. ఇంకా మనం ఎప్పుడైనా మేము పుట్టిన గ్రామం అప్పుడప్పుడు వెళ్ళి ఓ చూపైనా చూసి వస్తున్నాం, ఇంకా ఆయన మళ్ళీ వెళ్ళలేదు. అయినా గోపికలు ఆయన్ని ద్వేషించలేదు, విరోధం పెట్టలేదు, అలాగా ఆ ప్రేమ అలా ఉండిపోయింది. దాన్ని యథార్థమైనటువంటి భక్తి అని అంటారు. కాబట్టి అది కూడా ఒక రూపము, సాధనలో ఒక రూపము. దేహము యొక్క స్థాయిలో సాధన యొక్క రూపమేమి? కర్మ. మనస్సు యొక్క స్థాయిలో సాధన యొక్క రూపమేమి? భక్తి. ఇప్పుడు ఈ దేహము యొక్క స్థాయిలో ఉన్న సాధన కర్మ ఎప్పుడు యోగం అవుతుంది? మీరు ఆ కర్మ నిత్య కర్మ అయ్యి దాన్ని నిష్కామంగా చేస్తే అది యోగం అయిపోతుంది. అలాగే మనస్సు యొక్క స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రేమను మీరు సంసారము నుంచి మళ్ళించి ఈశ్వరుని వైపు, ఈశ్వరుణ్ణి ప్రేమించినట్లయితే ఆ సాధనకి, ఆ సాధన యొక్క రూపానికి భక్తి అని పేరు. ఒక ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నాము, ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నాము, ఈశ్వరుని యొక్క మంత్రాన్ని జపిస్తున్నాము, నామాన్ని జపిస్తున్నాము, అదే కదా ప్రేమ అంటే. సో ఈ ప్రేమ ఎందుకు చేస్తున్నారు? ఈశ్వరుని యొక్క ఈ ప్రేమ దేనికోసం అంటే, ఇప్పుడు ఓం నమ శివాయ జపిస్తున్నాడు అనుకోండి, ఏమయ్యా నువ్వు ఎందుకు జపిస్తున్నావు ఓం నమ శివాయ? లేకపోతే శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు అనుకోండి, ఎందుకు జపిస్తున్నావు శ్రీకృష్ణ మంత్రాన్ని? అంటే నాకు సంతానం కావాలి, అందుకోసం నేను శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాను అన్నాడు అనుకోండి. సంతానం కావాలంటే ఎవరన్నా ఫెర్టిలిటీ క్లినిక్నైనా ఎవరన్నా పట్టుకోవాలి, కానీ శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తే ఆయన సంసారం వద్దు బాబోయ్, నువ్వేమో విరక్తిగా ఉండమని చెప్తాడు. ఏమంటే అలా కాదు, ఆయన సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు. మంచిది, శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు, సంతానం కోసం శ్రీకృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఎవళ్ళని ప్రేమిస్తున్నట్టు? శ్రీకృష్ణుడిని ప్రేమించినట్ట, సంతానాన్ని ప్రేమించినట్ట? సంతానాన్ని ప్రేమించు. శ్రీకృష్ణుడిని ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి ఆయన యొక్క పత్ని కనుక ఆమె సంతోషించి మనకి బాగా ధనాన్ని సంపదలు ఇస్తుంది, అందుకోసం శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్నాము అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీ ప్రేమ ధనం మీద ఉన్నట్ట, శ్రీకృష్ణుని మీద ఉన్నట్ట? ధనం మీదనే. ఇంకే అలా అనిపిస్తుంది, శ్రీకృష్ణుని మేము ఆరాధిస్తున్నాము, మా ప్రేమంతా శ్రీకృష్ణుని పైనే అని అనిపిస్తుంది. కానీ ప్రేమ ఏమి శ్రీకృష్ణుని పైన కాదు, ఆ శ్రీకృష్ణుడిచ్చే ధనం మీద ప్రేమ. కాబట్టి అది యోగం అనిపించుకోదు. ఎనీవే, ఆ తర్వాత రాబోతున్న శ్లోకం అదే 7వ అధ్యాయంలో. కాబట్టి నిష్కామంగా ఈశ్వరుణ్ణి ప్రేమించుట, అదొక సాధన, ఆ సాధనకి భక్తి యోగము అని పేరు. ఇక 3వ సాధన ఒకటి ఉంది, మనిషి యొక్క శక్తి 3వ సాధన, అదేమిటంటే జ్ఞానము. అంటే మనకి పరమేశ్వరుడు బుద్ధి ఇచ్చాడు, మనస్సు లెవెల్లో భక్తి అయింది, ఇంకా బుద్ధి దగ్గరికి వచ్చాం. బుద్ధి అంటే విషయాలను తెలుసుకునే శక్తి, అదో శక్తి. మనకి మంచి మంచి లోతైన విషయాలను కూడా పరిశీలించి తెలుసుకునే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఈ శక్తిని ఉపయోగించి మళ్ళీ మనం సంసారాన్నే అధ్యయనం చేస్తూ ఉంటాము, తప్పేం లేదు, అలా చేయొచ్చు. కానీ ఆ శక్తిని, ఆ బుద్ధిశక్తిని ఎప్పుడైతే మీరు ఆత్మ అనాత్మ వివేకాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేస్తారో, ఆ బుద్ధిశక్తితో
ఆత్మ అనాత్మ ఆ భేదాన్ని ఆ వివేకాన్ని మీరు అభ్యాసం చేస్తారో అప్పుడు దాన్ని జ్ఞానము అని అంటారు. ఇప్పుడు సపోజ్ ఆ బుద్ధిశక్తితోటి మీరు ఏదో పొలిటిక్సో లేకపోతే హిస్టరీయో ఏదో చదివి డబ్బు సంపాదించారు, జర్నలిజమో ఏదో చదివి డబ్బు సంపాదించారనుకోండి, అప్పుడు ఆ బుద్ధిశక్తి ఆ జ్ఞానాన్ని యోగము అని అంటారు. ఎందుకంటే ఆ జ్ఞానం సంసారానికి ఉపయోగపడితే తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు ఉపయోగపడదు. అలా కాకుండా అదే బుద్ధిశక్తిని వినియోగించి ఆత్మ అనాత్మ వివేకాన్ని కనుక మీరు తెలుసుకుని తెలుసుకునే అభ్యాసం కూడా చేయాలి. బుద్ధి ద్వారా చేసే అభ్యాసం అది. అలా చేసినట్లయితే దాన్ని యోగము అని అంటారు. ఈ యోగానికి ఫలమేమి? ఈశ్వరుని అనుగ్రహమే. ఫలం కూడా ఈశ్వరుడే, సంసారం ఫలం కాదు. ఎందుకంటే సంసారం అనాత్మ, దాని ఎందు విరక్తే తప్ప దాన్ని కావాలనేటువంటి తృష్ణ అసలు ఉండనే ఉండదు. కాబట్టి దీని యొక్క ఫలం కూడా ఈశ్వరుడే గనుక దీన్ని జ్ఞాన యోగము అని అంటారు. చూడండి, ఇప్పుడు సాధనలో ఎన్ని రూపాలు వచ్చాయో. కర్మ అనేది ఒక రూపం, భక్తి అనేది ఇంకో రూపం, జ్ఞానము అనే రూపం ఇంకొకటి వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, అదేమిటంటే పతంజలి యోగ, అష్టాంగ యోగం అంటారు. అంటే దాంట్లో ఏం చేస్తారంటే యోగ ఆసనాలు యమనియమాలని పాటిస్తూ, యమనియమములు అంటే ఒక సరళమైన సింపుల్ లైఫ్, క్లీన్గా విరక్తిగా జీవిస్తూ ఉండడం పేరే యమనియమాలు అని ఆ రెండు అంగాలను పాటిస్తూ తర్వాత యోగా ఆసనాలని అభ్యాసం చేసి, ఆసనం దేనికోసం అంటే ఆసన సిద్ధి అయినప్పుడు మీరు ధ్యానాన్ని బాగా చేయగలుగుతారు, అందుకోసం ఆసనాన్ని బాగా అభ్యాసం చేసి ప్రాణాయామం చేయటం. ప్రాణాయామం చేయడం ద్వారా మనస్సు యొక్క చలనము కట్టుబడుతుంది, అంతఃకరణం శుద్ధమవుతుంది. కాబట్టి ప్రాణాయామం చేసి తర్వాత ప్రత్యాహారము అని ఇంకొక మాట ఉండదు. అంటే ఇంద్రియములు ఎప్పటికీ సంసారంలో పరుగులు తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అటువంటి ఇంద్రియములను వెనుకకు మళ్లించి వాటిని విలీనం చేసేయటం, మనస్సులో విలీనం చేసేయటం, ఆ మనస్సును తన స్వరూపంలో విలీనం చేసి అలా ధ్యానంలో నిలిచి ఉండుట, దీన్ని పతంజల యోగము అని అంటారు. అది కూడా ఒక సాధన, మంచి సాధన. ఈ సాధన దేనికోసం, దేనికోసం చేస్తున్నట్టు చాలామంది యోగాభ్యాసాలు ఎందుకు చేస్తారు? బ్లడ్ ప్రెషర్ తగ్గడం కోసం చేసే ఉంటారు. ఓకే, అంతే దాని ప్రయోజనం. బ్లడ్ అంటే బ్లడ్ ప్రెషర్కు తగ్గడం కోసం చేసేట తప్ప దేవుడి కోసం వీడేం చేయలేదు. కాబట్టి బ్లడ్ ప్రెషర్ కోసం చేసి యోగా మంచిదే, చేయదగ్గ మాటే, కానీ దాన్ని యోగము అని అనరు. యోగా అన్నా కూడా యోగా కాదు. అది పతంజలి యోగము అనే పేరుతో చలామణిలో ఉన్నా అది యోగం కాదు. ఒక ఆయన ప్రాణాయామం చేస్తున్నాడు. ఎందుకు ప్రాణాయామం చేస్తున్నావా అంటే, ఆయన క్రికెట్ ప్లేయరు, క్రికెట్లో మంచి ఆ స్కిల్ ఆ నేర్పు పెరుగుతుంది ప్రాణాయామం చేస్తే, అందుకోసం ప్రాణాయామం చేస్తున్నాను అన్నాడు. మరి క్రికెట్ ఎందుకు అంటే బాగా ధనాన్ని సంపాదించవచ్చు, లోకంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అందుకోసం. కాబట్టి అది కూడా యోగం కాదు. చేసేది ప్రాణాయామం అయినా అది కూడా యోగం కాదు. అలా కాకుండా ఆసనము ప్రాణాయామము ఇవన్నీ కూడా మళ్ళీ ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షం కొరకే అన్నట్లయితే అది కూడా యోగమే అవుతుంది. దాన్ని రాజయోగము అని అంటారు. ఆ పేరుతో చలామణి అవుతుంది. సో చూడండి, ఈ యోగము అనేప్పటికీ ఎన్ని రకాలు వచ్చేసే, నాలుగు ప్రధానమైన రకాలుగా మనం చెప్పచ్చు. సో వీళ్ళు నలుగురు నాలుగు రూపాలలో ఉండే సాధన చేస్తున్నా, ఈ సాధనలన్నింటికి పరస్పరము సంబంధాలు ఉంటాయి, ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. అదేదో నాలుగు ఈ రోడ్డు ఆ రోడ్డు అలా ఏమి ఉండవు, ఒకదానికి ఒకటి సంబంధాన్ని కలిగే ఉంటాయి. నాలుగు రకాలుగా కనపడే సాధనలు చేస్తున్నా వీళ్ళందరి లక్ష్యము కూడా సంసారం కాదు, పరమార్థమే లక్ష్యం. అంచేతను వీళ్ళందరికీ యోగులనే పేరు. సో యోగినామపి సర్వేషాం. కాబట్టి ఈ యోగులందరూ కూడా ఎలా ఉంటారంటే, మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే. సో చూడండి, ఆ యోగి ఆ యోగాన్ని అభ్యాసం చేసేవాడు రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, రెండు పనులు రెండు చూసుకోవాలి. ఒకటి శ్రద్ధ ఉండాలి, రెండు మనస్సు ఈశ్వరునిపై లగ్నమై ఉండాలి. ఈ రెండు కండిషన్లు చాలా ముఖ్యం.
సాధకులకి మంచి ఒక సందేశం మనకి శ్లోకంలో కనపడుతుంది. ఎలాగంటే చూడండి, ఒక ఆయన కర్మ చేస్తున్నాడు, మంచిది నిత్యకర్మే చేస్తున్నాడు, చాలా అన్ని సంభారాలన్నీ పోగు చేసి చేస్తున్నాడు. కానీ ఆ చేసేప్పుడు యాంత్రికంగా చేస్తున్నాడా ప్రేమగా చేస్తున్నాడా, మీరు ఆలోచించి చూడండి. యాంత్రికంగా చేయడము అంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఈ టీవీ ఛానల్స్లో ప్రసారం అవుతూ ఉంటుంది, అక్కడ కూర్చుని ఊరికే హోమం చేయాలనుకోండి, అక్కడ యశ్వాహ సోమ యశ్వాహ వాయు యశ్వాహ అంటూ అలా పోషిస్తూ పోవడం అయిపోయిందని చెప్పి చేతులు కడిగేసుకోవడం. అలాగా ఒక శ్రద్ధ అనేది లేకుండగా కేవలం ఏదో మొక్కుబడి కోసం చేసినట్టుగా చేసేసి ఈ ద్రవ్యాన్ని అంటే ఈ పదార్థాన్ని తీసుకెళ్ళి నిప్పుల్లో అగ్నిహోత్రంలో వేసేయటమే కార్యక్రమం, ఏవో మంత్రాలు రోజు చెప్పే మంత్రాలు కనుక బాగా వచ్చు కనుక అవి వడవడవడా వల్లించేసి ఈ ద్రవ్యాన్ని అంతా తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో పోడేసేసి అయిపోయింది ఈశ్వరార్పణ వస్తువు అని చేయగడిగేసుకుని లేచకరం. అలా ఉండకూడదు. చేసే కర్మ చిన్నదే ఎంచుకుని దాని యందు శ్రద్ధ ఎక్కువ ఉండి ఇట్లా చేయాలి. శ్రద్ధావాన్ భజతే, చేసే కర్మ చిన్నది సరిపడుతుంది. ఊరికే పెద్ద కర్మ చే, ఇప్పుడు సహస్రనామం చేస్తామని మొదలుపెట్టారనుకోండి, పూజ గంట గంటన్నర పడుతుంది. మీరు అంత పెద్దది పెట్టుకుని శ్రద్ధ లేకుండగా యాంత్రికంగా ఇబ్బంది పడిపోతూ విసుక్కుంటూ చేయడం కంటే అష్టోత్తర శతనామ పూజ చిన్న పూజ అయినా శ్రద్ధతో చేస్తే మంచిది. కాబట్టి ఆ శ్రద్ధ అనేది చాలా ముఖ్యం. అలాగే యోగాసనాలు ప్రాణాయామ చేసేప్పుడు కూడా అవి చాలా లౌకికంగా చేసే ఒక ఫ్యాషన్ కోసం చేసేటువంటి వాతావరణం మనకు కనపడుతుంది. అలా ఫ్యాషన్ కోసం లేకపోతే ఏదో ఒక ఊసిపోకో ఏదో ఒక వ్యాసంగం ఏం లేక మరో పనేం లేక అందుకోసం ఇది చేస్తున్నామనో అలా కాకుండా ఆ చేసేదాని యొక్క స్వరూప స్వభావాలను బాగా అర్థం చేసుకుని బాగా ప్రేమగా చేయాలి. ఆ దాని మీద శ్రద్ధ ఉండాలి. ఆఖరికి ఆసనం వేసేప్పుడు కూడా, ఆసనం అంటే సుఖాసనం వేసి ధ్యానం చేస్తాం, ఈ ఆసనము అన్నది ఉరికే ధ్యానం కోసం వచ్చింది తప్ప దీంట్లో ఏముందిలే అనుకుంటే ఆసనంలో ఉండే రహస్యం కూడా మిస్ అయిపోతాం. ఆసనం దగ్గర నుంచి కళ్ళు మూసుకోవడం దగ్గర నుంచి ప్రతి చిన్న అంశం మీద పూర్తి ప్రేమతో శ్రద్ధతో భక్తితో చేయటము అది చాలా అవసరం. కాబట్టి ఆ పూర్ణమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండటము చాలా ముఖ్యం. ఏ సాధన చేసినా ఆ సాధన యొక్క రూపం ఏదైనా కూడా నిండైన శ్రద్ధ ఉండాలి, నెంబర్ వన్ కండిషన్. రెండో కండిషన్ ఏమిటంటే మద్గతేన అంతరాత్మన. సాధారణంగా మీరు ఆలోచించి చూడండి, చేతులు పుష్పాలు తీసి దేవునికి సమర్పిస్తూ ఉంటాయి, మనస్సు సంసారంలో ఉంటుంది. ఇంకొంత సమస్య, ఈ సమస్య ఉంటుంది మన జీవితంలో ఉంటుంది. సో మనిషి దేవాలయంలో ఉంటాడు, మనస్సు మార్కెట్ ప్లేస్లో ఉంటుంది. సో ఈ ఇబ్బంది ఒకటి ఉంది. ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను చిన్న కథ. ఓ మహాత్ముడు ఓ గృహస్థింటికి వచ్చాడు. వస్తే ఆ గృహస్థు పూజామందిరంలో కూర్చుని ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆ నౌకరు మహాత్ముడిని, ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, మిమ్మల్ని కలవడానికి వీలు ఉండదు ఇప్పుడు అంటే, ఒకసారి చెప్పి చూడు నేను వచ్చాను, అలానా మహాత్ముడు వచ్చాడని చెప్పి ఆయనకి చెప్తే ఆయన కలిస్తాడేమో చెప్పలేం కదా పనుండి వచ్చాను అంటే ఈ నౌకరు వెళ్ళి చెప్తాడు. చెప్తే ఆయన వచ్చి నో ఇప్పుడు కలవరు, ఇప్పుడు ఆయన ధ్యానంలో ఉన్నారు అని నౌకరు చెప్తాడు. అంటే మహాత్ముడు అంటాడు ఆయన ఏం ధ్యానంలో లేరు, ఆయన చెప్పుల షాప్లో చెప్పులు కొనుక్కుంటూ ఉన్నారు, సరే మంచిది వెళ్ళిపోతాడు. సో ఈయన ధ్యానం పూర్తి వచ్చి ఏమిట్రా ఆయన ఎవడరా వచ్చాడండి ఫలానా ఆయన వచ్చాడు, ఆయన ఏదో చెప్తున్నాడు ఏమిటి అంటే ఇదంతా కూడా అతనికి తెలుస్తూ ఉంటుంది. ఏమిటి చెప్తున్నాడంటే మీరు ధ్యానం చేయటం లేదుట, చెప్పుల షాప్లో చెప్పులు కొనుక్కుంటున్నారట అని అలా చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన అంటే అప్పుడు అనుకుంటాడు. ఎందుకంటే అతనికి చెప్పులు కొనుక్కోవాలని అనుకున్నాడు, అంతకుముందు రోజు కొత్త చెప్పులు కొనుక్కోవాలి అని అనుకున్నాడు. అది సరిగ్గా ధ్యానం చేసే టైంలో గుర్తొచ్చింది, అలాగే గుర్తొస్తాయి కూడా. అది గుర్తొచ్చింది. గుర్తొస్తే వెంటనే ఏం చేయాలి, ఇప్పుడు దీని ప్రసక్తి వద్దు అని దాన్ని డ్రాప్ చేసేసి మనస్సు నిశ్శబ్దంగా పెట్టుకోవాలి. కానీ సంసారముందు ఆసక్తి ఉన్నవాడు అలా చేయలేడు. సంసారముందు
ఆసక్తి ఎవరికి ఉంటుందో వాడు ఇలా పీఠం వేసి కూర్చోగలుగుతాడు, కానీ ఆ తర్వాత మనస్సు యొక్క చలనాన్ని ఆపలేడు. ఎందుకంటే ఆసక్తి అలా లాక్కుపోతుంది వాడి. కాబట్టి ఇతనికి సంసారాసక్తి అధికంగా ఉండబట్టి ఆ చెప్పుల దృష్టే వచ్చింది ఆ ధ్యానం చేసే సమయంలో. అదే ఆ మహాత్ముడు గుర్తు తెలుసుకోగలిగాడు. అయ్యో అంత గొప్ప మహాత్ముడు అయినా నా మనస్సులో ఏముందో కూడా ఆయనకి తెలిసిపోయింది, నేను చాలా అపరాధం చేశాను అని అనుకుంటాడు. సో ఆ విధంగా మనం పూజాగృహంలో ఉంటాం, పూజ కూడా చేస్తూ ఉంటాం, దేవుడికి పుష్పాలు ధూపం దీపం అన్నీ చేస్తూ ఉంటాం, లేకపోతే దేవాలయంలో ఉంటాం, కానీ మనస్సు మాత్రం సంసారంలో ఉంటుంది. ఇది ఒక ఇబ్బంది ఉంది, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. పరిష్కారం చేయడం అంత కష్టమేం కాదు, దానికి ఒకటే పరిస్థితి, సంసారమునందు మనస్సు ఎందుకు తగులుకొని ఉన్నది, సంసారమునందు రాగము అధికంగా ఉండటం చేత, ఆసక్తి సంసారం మీద ఆసక్తి అధికంగా ఉండటం చేత మనస్సు అటే పరుగులు తీస్తూ ఉంది. అలా కాకుండా మీరు వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తే, విరక్తంగా ఉండటానికి అలవాటు పడితే ఏమీ సమస్య కాదు, మనస్సు ఇంకా పరుగులు తీయదు, తన స్థానంలో తను నిలిచి ఉంటుంది. విరక్తి అన్నది చాలా ముఖ్యం, అప్పుడు మాత్రమే మనస్సు ఈశ్వరునిపై లగ్నం అవుతుంది. సో అది రెండవ కండిషన్. ఒకటి శ్రద్ధ, మనం చేసే సాధన మీద ఏ రూపంలో ఉన్నా కూడా నిండైన శ్రద్ధ. రెండవది మనస్సు ఈశ్వరునిపై లగ్నమగుట, ఇది రెండవ కండిషన్. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై ఎవడైతే చేస్తాడో, ఆ విధంగా ఈ రెండు కండిషన్స్ని పూర్తి చేస్తూ ఎవడైతే ఏ రకమైన సాధన చేసినా కూడా, వాడు ఏ రూపంలో ఆ యోగాన్ని అనుష్ఠించినా కూడా, సమే యుక్తతమో మత, అటువంటి సాధన గలవాడు మాత్రమే చాలా గొప్ప యోగి అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. శ్రీకృష్ణుని అభిప్రాయం అంటే ఇంకా అదే సిద్ధాంతము. కాబట్టి మనము పెద్ద పెద్ద కర్మలు చేయలేకపోవచ్చు, పెద్ద పెద్ద దానాలు యజ్ఞాలు తపస్సులు అవి చేయలేకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద దేవాలయాలు కట్టడాలు, లేకపోతే 10 రోజుల యజ్ఞాలు ఇవి మన వల్ల కాకపోవచ్చు. దానం కూడా ఏదో అల్పంగా దానం చేయగలుగుతామే కానీ విస్తృతమైన దానాలు కూడా మనం చేయలేకపోవచ్చు. కానీ మనం చేసే ఏ కొద్ది కూడా, ఎంత చిన్నదైనా కూడా, ఇదిగో ఈ లక్షణాలు కనుక కలిగి ఉన్నట్లయితే అది యోగం అయిపోతుంది. వాడు యోగులందరిలో శ్రేష్ఠుడుగా పరిగణించబడతాడు. సమే యుక్తతమో మత ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఇది 6వ అధ్యాయం.